2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ స్థాయిలో కుంగిపోయినటువంటి పరిస్థితి. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అవటం తోటి రాష్ట్రంలో ఇక మరలా వైసీపీ కోలుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పి అందరూ భావిస్తున్నప్పటికీ కూడా గడిచినటువంటి 4 నెలల్లోనే వైసీపీ బాగా పుంచుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఇక పార్టీ పునర్నిర్మాణం మీద దృష్టి పెట్టినటువంటి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్తగా నియమకాలు చేపట్టారు. జిల్లాల ఇన్చార్జీలు అలాగే నియోజకవర్గ ఇన్చార్జీలతో పాటుగా జిల్లాల కోఆర్డినేటర్లు సమన్వయకర్తల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక దీంట్లో భాగంగానే గతంలో విశాఖ రీజనల్ కోఆర్డినేటర్గా ఉండి తర్వాత ఆ స్థానంలో వైవీ సుబ్బారెడ్డి నియమించినటువంటి పరిస్థితి. సో ఆయన విజయసాయిరెడ్డి మరలా ఇప్పుడు ఆ బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగించినట్లుగా తెలుస్తుంది. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ ఆర్గనైజర్గా సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని మరలా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. పార్టీ పునర్నిర్మాణం జరగాలి అంటే సమన్వయకర్తల అవసరం ఎంతైనా ఉందని వారే పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలతోటి నిరంతరాయంగా చర్చలు జరుపుతూ వారు కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తూ స్థానికంగా పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలంటే వారి పాత్ర కీలకమని చెప్పి జగన్ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం.